are watching BNS News. నమస్తే, బిఎన్ఎస్ తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం, సుస్వాగతం. నేను మీ వెంకట్ సాయి కుమార్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. చైనా క్రిప్టో కరెన్సీ కింగ్ కు కోర్టు నుండి జైలు శిక్ష విధించడం జరిగింది. బినాన్స్ కో ఫౌండర్ చాంగ్ పెంగ్ జావో చట్టపరమైన విచారణల మధ్య ప్రమాణ ప్రొవిజన్ ఎత్తివేయాలని కోరుతున్నారు. విటాలిక్ బ్యూట్రాన్ వాటా డిజైన్ యొక్క సింప్లిఫైడ్ ఇథీరియం ప్రూఫ్ ని ప్రతిపాదించింది. లింక్ చేయబడిన క్రిప్టో వాలెట్ కాయిన్ బేస్ కు ఈథర్లో 2.4 మిలియన్ డాలర్స్ పంపింది. ఎక్స్పెక్టెడ్ బిట్ కాయిన్ ETF ఆమోదం కంటే ముందు మారథాన్ డిజిటల్ షేర్లు పెరగడం జరిగింది. ప్యాన్ కేక్ స్వాప్ డెవలపర్లు కేక్ టోకెన్ సరఫరాను 300 మిలియన్ టోకెన్ల మేరకు తగ్గించే ప్రతిపాదనను ప్రారంభించారు. కైబర్ స్వాప్ ఎక్స్ప్లోయిట్ ఫాలో అవుతున్నప్పటికీ ప్లాట్ఫామ్ వర్క్ ఫోర్స్ 50% తగ్గింది. రూట్ నెట్వర్క్ NFT 3 నుండి ట్రాన్స్ఫర్మేషన్ తర్వాత దాని Web3 సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కిట్ ను ప్రారంభించింది. సోషల్ ఫై ప్లాట్ఫామ్ రిపబ్లిక్ దాని Web3 సెక్యూరిటీ టెక్నాలజీ కోసం ఫైర్ బ్లాక్స్ తో అటాచ్డ్ అయింది. IOTA యొక్క షెమిర్ EVM Layer 0 యొక్క టెక్నాలజీ ఆన్ బోర్డుల క్రాస్ చైన్ సామర్థ్యాలను మెరుగుపరుస్తుంది. క్రిప్టో యూజర్స్ 2023లో హ్యాక్లు, స్కామ్లు మరియు ఎక్స్ట్రాషన్ కారణంగా $2 బిలియన్ కోల్పోయారని డిఫీ చెప్పడం జరిగింది. బిట్జాల్టో బిట్కాయిన్ విత్డ్రాల్స్ నిలిపివేయడం జరిగింది. చైనీస్ స్థానిక వార్తా సంస్థ వీక్లీ వార్తల ప్రకారం చైనా యొక్క క్రిప్టో ఓటీసీ రాజ్ జాను డాంగ్ మరియు అతని టీం అందుకున్న ఫైనాన్స్ చైనా సుప్రీంకోర్టు ప్రకటించింది. చట్టవిరుద్ధమైన వ్యాపార కార్యకలాపాలు మరియు అక్రమ కరెన్సీ వ్యాపారం కోసం జావో డాంగ్ కు 7 సంవత్సరాల జైలు శిక్ష విధించడం జరిగింది. బినాన్స్ వ్యవస్థాపకుడు CZ అని పిలువబడే చాంగ్ పెంగ్ జావోకు సంబంధించిన కొనసాగుతున్న చట్టపరమైన ప్రక్రియలో ఒక కొత్త అభివృద్ధి mgrade.cz తన ప్రమాణ ప్రావిషన్ ఎత్తివేయాలని మరియు అతనికి ప్రయాణించడానికి అనుమతిని మంజూరు చేయాలని అధికారిక ఫెడరల్ కోర్టును అభ్యర్థించారు. ఇథీరియం సహ వ్యవస్థాపకుడు విటాలిక్ బ్యూట్రాన్ ఇథీరియం బ్లాక్ చైన్ యొక్క వాటా రూపకల్పనను రుజువును సులభతరం చేసే లక్ష్యంతో 3 ఆల్టర్నేటివ్ మెథడ్స్ ప్రతిపాదించారు. బ్యూట్రాన్ ప్రకారం ఇథీరియం ప్రస్తుతం డీసెంట్రలైజేషన్ కోసం 8,95,000 వ్యాలిడేటర్ ఆబ్జెక్టులకు మద్దతు ఇస్తుంది. US మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో అనుసంధానించబడిన వాలెట్ గత కొన్ని వారాల్లో క్రిప్టో ఎక్స్చేంజ్ కాయిన్ బేస్ కు 2.4 మిలియన్ డాలర్స్ విలువైన ఇథీరియం తరలించిందని, అక్కడ వారు ఆ హోల్డింగ్స్ ని విక్రయించారని ఆన్ చైన్ సంస్థ ఆర్కమ్ ఇంటెలిజెన్స్ గురువారం పోస్ట్ లో తెలపడం జరిగింది. యాహూ ఫైనాన్స్ మార్కెట్ డేటా ప్రకారం పబ్లిక్ గా ట్రేడ్ చేయబడిన కంపెనీ గత 24 గంటల షేర్ ట్రేడింగ్ పరిమాణంలో $105 మిలియన్ అధిగమించిందని తెలుస్తుంది. టెస్లా, యాపిల్ మరియు అమెజాన్ వంటి దిగ్గజ సంస్థలు స్టాక్లను అధిగమించినట్టుగా గుర్తించడం జరిగింది. డీసెంట్రలైజ్ మార్పిడి DEX, ప్యాన్కేక్ స్వాప్ దాని స్థానిక పర్యావరణ వ్యవస్థ టోకెన్ కేక్ యొక్క గరిష్ట సరఫరాను గణనీయంగా తగ్గించే ప్రతిపాదనను ప్రవేశపెట్టింది. డెవలపర్లు టోకెన్ సరఫరాను 750 మిలియన్స్ నుండి 450 మిలియన్లకు తగ్గించాలని కోరడం జరిగింది. కైబర్ స్వాప్ యొక్క CEO డీసెంట్రలైజ్ ఫైనాన్స్ అగ్రిగేటర్ ప్లాట్ఫామ్ ఇటీవల తన 50% ఎంప్లాయీస్ ని ఉద్యోగాల నుంచి తొలగించిందని క్రిస్మస్ లోన వెల్లడించడం జరిగింది. ఈ కార్మికులు Web3 స్పేస్ లో కొత్త ఉద్యోగాలను పొందడంలో సహాయపడే స్వచ్ఛంద డేటా బేస్ ను రూపొందించే ప్రక్రియలో తమ సంస్థ ఉందని CEO చెప్పడం జరిగింది. ఇటీవలి బ్లాగ్ పోస్ట్ ప్రకారం రూట్ నెట్వర్క్ తన తాజా సమర్పణను ఆవిష్కరించింది. స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ Web3 సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కిట్ SDK ఈ లాంచ్ కంపెనీకి కీలకమైన ట్రాన్స్ఫర్మేషన్ సూచిస్తుంది. ఇది ఇటీవల దాని ప్రారంభ బ్రాండ్ NFT 3 నుండి ఎమిగ్రేట్ చేయడం జరిగింది.